శ్రేయన్ ఫిల్మ్ నిర్మాణంలో ప్రారంభమైన కొత్త చిత్రం సాంగ్ రికార్డ్ హైదరాబాద్ ఆత్రేయ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బికి కృష్ణ రాసిన నా కరుణే విరిసెలే అన్న రొమాంటిక్ సాంగ్ ను ప్రముఖ సినీ గాయకులు గాయత్రి శ్రీకాంత్లు పాడారు. ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ అధికారి ప్రముఖ కవి డాక్టర్ జల్దీ విద్యాధర్రావు హాజరయ్యారు. చిత్ర దర్శకులు ఊర శీను, హీరో యశ్వంత్, సంగీత దర్శకులు శ్రీధర్ ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు పోతురాజు, నరసింహారావు, కె సాయితేజ, కథ సుష్మ ప్రియదర్శిని, మాటలు వెంకటకృష్ణ, సినిమా పాటలు, సంగీత సాహిత్యాలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్య అతిథి డాక్టర్ జల్దీ విద్యాధర్రావు కొనియాడారు. కురవదినమ్మ సంవత్సర ఉగాది రోజు సందర్భంగా ఈ శుభ సందర్భంలో కారుణ్య శ్రేయన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నంబర్ 1 సినిమాకు సంబంధించి శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఈరోజు ఒక నేను రాసిన ఒక పాటను ఈరోజు రికార్డు చేయడం జరిగింది. ఈ యొక్క పాటను రికార్డు చేస్తున్న సందర్భంలో మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రుడు ప్రముఖ కవి డాక్టర్ జల్దీ విద్యాధర్రావు గారు ఈ పాటను ప్రారంభించారు. ఈ పాటను మరి చాలా అద్భుతంగా శ్రీధర్ గారు ట్యూన్ చేశారు. ప్రముఖ గాయని గాయత్రి గారు అద్భుతంగా ఆలపించారు. మరి పాట రచయితగా ఆమె పాటతో ఉన్నప్పుడు నేను చాలా ఆనందాన్ని అనుభవించాను. అంటే అద్భుతమైన ట్యూన్ చేస్తే మ్యూజిక్ డైరెక్టరు ఆ యొక్క అద్భుతమైనటువంటి రాగంలో ఉన్నప్పుడు రచయితకు లిరిసిస్టుకు మంచి పదాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మంచి పాటను రాసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు, ముఖ్యంగా నా మిత్రులు 25 సినిమాలకు అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చినటువంటి ఎస్ఎస్ ఆత్రేయ, శ్రీధర్ ఆత్రేయ గారికి, మరి పాడినటువంటి గాయనికి, అదేవిధంగా హీరో యశ్వంత్కు, నిర్మాత, వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ కవి డాక్టర్ జల్దీ విద్యాధర్రావు గారు, ఈయన ప్రముఖ కవే కాదు ఐఆర్ఎస్ అధికారి కమిషనరు కూడా, ఆయన ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నెంబర్ 1 పాట రికార్డింగ్ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి శ్రీధర్ ఆత్రేయ గారికి, సంగీత దర్శకులు, ఈ పాట రచయిత మన కాలపు మహాకవి కళారత్న బిక్కి కృష్ణ గారు అవ్వటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఆయన కలం నుంచి జాలువారినటువంటి ఈ పాట రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికుల్ని, మనసుల్ని గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ లిరిక్, ఈ కంపోజ్ చేసిన పాట, తర్వాత సింగర్ గారు పాడినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం అనేది ఒక మహా అనుభూతి, చాలా గొప్ప అనుభూతి అని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీధరాత్రేయ గారికి, సంగీత దర్శకులు మేడం గాయత్రి గారికి, ఇంకా ముఖ్యమైనటువంటి ఈ పాట రచయిత శ్రీ బిక్కి కృష్ణ, కళారత్న బిక్కి కృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా పర్టికులర్గా ఈ మ్యూజిక్ అనేది గొప్ప హిట్ కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రెండు తెలుగుదేశం ప్రజల దేవుడి శుభాకాంక్షలు. కారుణ్య శ్రేయన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈరోజు ఫస్ట్ సాంగ్ రొమాంటిక్ సాంగ్. శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. దానికి తగ్గట్టు మా గురుగారు కళారత్న కృష్ణ గారు మంచి పదాలతో సాంగ్ని అద్భుతంగా రాశారు. అసలు నేను ఇప్పటివరకు వెళ్ళలే అలాంటి సాంగ్, చాలా బాగా వచ్చింది. సింగర్ గాయత్రి గారు చాలా బాగా పాడారు. మమ్మల్ని ఇక్కడికి ఆశీర్వదించాలని వచ్చిన ఐఆర్ఎస్ డాక్టర్ జల్దీ విద్యాధర్రావు సార్కి మా థ్యాంక్స్ సార్. ఇక్కడ దూరం నుంచి వచ్చినారు కోసం. సో ఈ సాంగ్ నెక్స్ట్ వీక్లో షూట్ స్టార్ట్ అవుతుంది.
శ్రీధర్ ఆత్రేయ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సార్ చాలా మంచి సాంగ్రాజ్ అన్నారు మాకు. థ్యాంక్ యూ. మా హీరో యశ్వంత్, యశ్వంత్ ఎక్కడ యశ్వంత్, మా హీరో యశ్వంత్ ఈ సాంగ్ ఒక మార్పులు తీసుకుంటే నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు సాయి తేజ, మొన్ననే మ్యారేజ్ అయింది సో బిజీ ఉండి రాలేకపోయాడు. ఇద్దరు ప్రొడ్యూసర్సు, ఒకటి పోతురాజు నరసింహారావు గారు, సో ఇంకొకరు సాయి తేజ గారు. ఈ చిత్రానికి ఇద్దరు ప్రొడ్యూసర్లు, హీరోయిన్ వచ్చేసి ఆరుషి అండ్ నిఖిల. థ్యాంక్ యూ.